ఆయుధాలతో కార్లోంచి ఆరుగురు దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కార్లో ఉన్న ముగ్గురు దుండగులు ఏం చేశారంటే యోర్ బ్యాంక్ లోపలికి వెళ్ళారు. అదే మనం ఏపీ హెడ్ సామ్ ఇన్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ సామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు, బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. పిచ్చోడా పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్, ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్ని అఫెక్ట్ అవుతాయి. సారీ సార్. అండర్స్టాండ్. బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్. స్పాటింగ్ నేనే వెళ్తాను. ఈ కేసుకి నేనే చెప్పేది వినండి సార్. చెప్తే అర్థం కదా. అయ్యో, మొత్తం ఎంత డబ్బు ఉంది? $1,510 crores. నేను చెప్పానుగా, 5,000 crores ఎలా కొట్టేయగలం? వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. ఆర్ యు రెడీ ఆంటో? నేను ఏసీ రామచంద్రన్ మాట్లాడుతున్నా. మిస్టర్ ఆంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవట్రా నువ్వు? నేను మిస్టర్ ఆంటోనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ ఆంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి. మిస్టర్ ఆంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. చెప్పేది చెప్పు. నీ అయ్యా పగిలిపోతే. ఇద్దరిని షూట్ చేశాను. నీ చేత కానితనం వల్ల ఇలా జరిగిందని ప్రెస్కి మెసేజ్ పెట్టమంటావా సార్? ప్లీజ్. స్పాట్కి లేట్గా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్? న్యాయమా చెప్పండి. నా పేరు సార్ అంటో. లాస్ట్ వార్నింగ్, వాడితో చెప్పండి నాతో మీరు మాత్రమే మాట్లాడాలి. వైజాగ్ లోని మద్దెలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి బ్యాంక్ బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంక్ లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించడం వల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సార్ ఆయన ఏమంటున్నారంటే వాడికి వాడి వాయిస్ రికార్డ్ చేశాను. వాడెవడో క్లూ దొరుకుతున్నా చూడు. ఎలా సార్? బొంగేం కాదు, అన్ని నన్నే ఎడతావా? ఇచ్చను. పెద్ద తోపులా మాట్లాడుతున్నాడు. తెగ విసిగించేస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్. మాకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేయండి సార్. వెనక్కి తిరగండి, ఎక్స్క్లూజివ్గా చేస్తాడు సార్. మీకు విడిగా చెప్పాలా? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటరు గుర్తుంది కదా? కాదు ప్రభా, ఏసీ నా పరువు తీసాడు. టెన్షన్గా ఉన్నాను. సరే వదిలే, కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుంది. ఈ మాత్రానికే ఫీల్ అయితే ఎలా చెప్పు? నువ్వు ఒకడివి. సూపర్ అయ్యా. ప్రభా, కానీ ఆ వీడియోలో ఇంచక్క బలి ఆడుకున్నావయ్యా. నువ్వు వెళ్ళవయ్యా స్వామి.
చెప్పిన మాట వినకపోవడం. సారీ సార్. నువ్వే ఉంచుకో, పండి. మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంప్టీ బుల్స్ అన్నింటిని ఏరుకోరండి. అయ్యా, వీడు మాత్రం బాత్రూమ్ కడగమనండి. బాత్రూమ్? ఎనీ క్వశ్చన్స్? అయ్యో, నో క్వశ్చన్స్. కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి, తప్పించుకున్నావు. గాయం పెద్దదిగా లేదు. ఇకపై నేను చెప్పినట్టు వినలేదు, పెద్దదవుద్ది గాయం. రామచంద్రని మాట్లాడుతున్నాను. మే 21వ తారీఖున రాధా గ్యాంగ్ తో చేయించబోతున్నాను. డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం. ద్రోహి, ద్రోహి! నేను వెర్రి పొప్పని కాడరా, అంతా రికార్డ్ చేసే ఉంటాను. బయటికి వెళ్ళక వాణ్ణి. లోపలుండేవాడిని లేపేయచ్చు. ఎవిడెన్స్ ఇవ్వు. లేపాను. నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు, ఇస్తాను. స్మార్ట్ ప్లాన్ చెప్పు. ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి, దాన్ని పొందడానికి టైం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా, ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి. డీల్. నెక్స్ట్, ఈ బ్యాంక్ కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపల దేవు చూడు. వెళ్ళు. లైవ్ స్టార్ట్ చేయండి. బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. ఈ గొంతుని గుర్తుపట్టిన వారు 8489777554 అనే నంబర్ని సంప్రదించండి. ఎవరి గొంతు ఇది? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎరా, నువ్వు విన్నావా? నేను విన్నాను సార్. ఎవరి వాయిస్ తెలిసిందా? తెలిసింది సార్. చెప్పవయ్యా, ఎవరి వాయిస్ సార్? అది చెప్పి చావయ్యా. You've been hit by a smooth criminal. Huh? Michael Jackson voice it, sir. Michael Jackson? Huh? Michael Jackson? Yes, sir. Michael Jackson? Bank ne dochukodaniki vachina Michael Jackson. Michael Jackson? ఎవరది? వాయిస్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడీదారులు. మైకేల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీమ్ల వర్షం కురిపిస్తున్నారు. Ravinder, I'm chief commando in charge and I take control of the security. Commandos, yes sir, take position. Run. Bank ni chuttu muttandi. Tappinchiki veldaniki swaranga margalu lanti evana unnaya chudandi. Anni roads seize cheyandi. Manuals evana unnaya check cheyandi. Bomb squads ni snipers ni toraga rammanandi. Stop. Jammer on cheyi. Aid lo pettu. Wireless phones evi pan cheyakoddu. కమాన్, హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. కమిషనర్కి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు. వర్క్ స్టార్ట్ చేయండి. స్నైపర్ సార్, సందీప్ హెడ్ ఇన్ చార్జ్.
ఏమేం తెలిసి సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవడో డబ్బులు క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చి లోపల లేపైపోతే బుక్కిపోతాం. సార్ ఎవడు సార్? ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో స్నైపర్ సార్, మనకి ఫోన్ చేసిన వాడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరు భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. ఏం చేస్తున్నారు కమిషనర్? ఈ రోడ్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేయమని చెప్పారు. ఫోన్ తీయడానికి ఆడు క్రాస్ అయితే షూట్ చేసేయి. ఓకే నెక్స్ట్ కెమెరా సార్. ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ట్రై చేయి. చెప్పేది మీకు అర్థం కావడం లేదు. స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్. క్లీన్ షాట్ ఫర్ మీ. ఏపీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబు తగిలించి పోలీసులను హెచ్చరించాడు. మీరే నన్ను కాపాడాలి, కాపాడండి ప్లీజ్ సార్. పోలీసులు ఏ అడిగినా ఇచ్చేయండి ప్లీజ్. నేను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదు. ప్రియను పిల్లల్ని చూసుకోవాలి. గోడని స్కాన్ చేసే మిషన్ తో లోపల ఉన్న వాళ్ళు లేపేయచ్చు. టూనిక్ కెమెరాను లోనికి పంపించి సైలెంట్ని సైలెంట్గా బాడీలోకి ఎక్కిస్తే సచ్చూరుకుంటాడు. ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బావా. ఏంటి మొదలు పెడదామా? యువర్ బ్యాంక్లో మాత్రమే కాదు, ఈ సర్కారు వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే. దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? చాలు చాలే, పోండి అవతలకి. ఏం లాండాడ్రండి, పోలీసులు మెయింటైన్ చేస్తున్నది. బ్యాంకులో ఇరుక్కున్న జనానికి ఏమన్నా పొరుగురోళ్ళే మామూలు కారు, వాళ్ళని తన్ని తగిలేయాలి. నీ అయ్యా ఏంట్రా చూపు, పొండ్రా మీ ఊరికి పొండే బాబు. ఏంటన్నా?